రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో రైతుల బోరు మోటార్లకు సంబంధించిన కేబుల్ వైర్ స్టార్టర్లను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు 10 మంది రైతులకు సంబంధించిన 1,50,000 రూపాయల విలువైన కరెంటు మోటార్ సామాగ్రి దొంగతనం కావడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనం జరిగిన విషయంపై ఫిర్యాదును స్వీకరించిన అనంతరం ఎస్ఐ సౌమ్యారెడ్డి మాట్లాడుతూ పూర్తి స్థాయి దర్యాప్తు జరపడం కాకుండా త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అందించిన వారిలో రైతులు బొంగు మల్లేశం యాదవ్, ఓరిగంటి నరసింహులు, శ్రీనివాస్, ధ్యానబోయిన స్వామి, రాజయ్య, బత్తిని చంద్రం, రాజు తదితరులు ఉన్నారు. నార్మల్లో మేకల దొంగతనం కూడా జరిగింది. ఇట్లా తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మేము దాదాపు ఒక 10-15 మంది రైతులు 2-3 లక్షల రూపాయలు ఇప్పుడు మొత్తం కేబుల్ ఇట్లా అంతా సామాను ఇప్పుడు మాకు మొత్తం పంట చేతికొచ్చింది. ఇప్పుడు మళ్ళీ మేము తీసుకొచ్చుకుందామంటే ఇప్పుడు మాకు నోట్లోకి వచ్చిన పంట మొత్తం ఎండిపోయేటట్టుంది. కావున అధికారులు మాకు దొంగలను గుర్తుపట్టించి తొందరగా వాళ్ళని పట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. అదే మాదిరిగా ఇప్పుడు మేము అందరం కలిసి వచ్చి స్థానిక గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో మేడం గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేడం గారు సానుకూలంగా స్పందించి దొంగలను త్వరలోనే పట్టుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇలాంటి దొంగతనాలు మా నర్మాల గ్రామంలో జరుగుతున్నాయి కాబట్టి పోలీసు వారు మా ఊరి మీద కొంచెం పెట్రోలింగ్ చేసుకుంటూ కొంచెం నిఘా పెట్టి ఇలాంటి దొంగతనాలు పునరావృతం కాకుండా చూడగలరని కోరుతున్నాను.